నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకామాత ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంగు మల్లేశం హాజరయ్యారు. మండల బీఆర్ఎస్ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా కేసీఆర్ సందేశాన్ని ఎమ్మెల్యే ప్రజలకు చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక సంక్షేమ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజాంపేట మండలం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి పనులతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. మండలానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1074 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగిస్తానని కేంద్రం నరేంద్ర మోదీ ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోకుండా తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఖాళీ స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఇక్కడ కాళేశ్వరం, ఇక్కడ నిజాంపేట 600 మీటర్ల లోతులో ఉన్న కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా నిజాంపేట మండలంలోని 19,000 ఎకరాలకు నీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలను కేటాయించి దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందన్నారు. రానున్న రోజుల్లో పద్మా దేవేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంగు మల్లేశం పిలుపునిచ్చారు. అనంతరం నస్కల్ రోడ్డు బాగోలేనందున 12.5 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిర, పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అనూష, ప్రీతి, కవిత, అరుణ్, గేమ్సింగ్, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, కొండలరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, ఉప సర్పంచ్ బాబు, కోఆప్షన్ సభ్యులు గౌస్, బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, సత్యనారాయణ, ఆకుల మహేష్, దయాకర్, రంజిత్ గౌడ్, లక్ష్మణ్, సంపత్, రవీందర్, వెంకటస్వామి గౌడ్, వై వెంకటేశం, సంగుస్వామి, దుబ్బా రాజాగౌడ్, బీఆర్ఎస్ కార్యకర్త మహిళలు తదితరులు పాల్గొన్నారు. యువతరాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా చేసుకున్నా పెద్ద చేసుకున్నారు. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గంలో ఇవాళ మనం నిజాంపేట మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం కనుక ఈ ప్రాంతానికి రోడ్డు కానీ నీళ్లు కానీ ఏ విధంగా గతంలో మనం 1,000 ఏదో ఒక పెట్టుకొని ఓట్లాడి వెళ్ళిపోతారు. బీజేపీ మనల్ని